2000 రూపాయల నోట్లు దాచుకున్నారా? అయితే మార్చుకునేందుకు త్వరపడండి, లేకపోతే ముప్పు తిప్పలు తప్పేలా లేవు. మోదీ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యూపీ ఎన్నికల ముందు పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం సార్వత్రిక ఎన్నికల ముందు 2000 నోట్లను రద్దు చేసేందుకు సిద్ధమైందంటూ అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. రెండు వేల 2016లో నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని సంచలనం సృష్టించిన మోడీ సర్కార్ ఇప్పుడు మరో షాక్ ఇవ్వడానికి సై అంటోంది. 2000 రూపాయల నోట్లను రద్దు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని కథనాలు వినిపిస్తున్నాయి. 2000 నోట్ల వల్ల మనీ లాండరింగ్ కేసులు పెరుగుతున్నట్లు గ్రహించిన కేంద్రం నోట్ల ముద్రణను నిలిపివేయాల్సిందిగా ఆర్బీఐను ఆదేశించినట్లు సమాచారం. ముద్రణను ఇప్పటికే పూర్తిగా తగ్గించినా నోట్లు భారీగానే చలామణిలో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2000 నోట్లను వెనక్కి తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలను ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఖండించింది. అటువంటిదేమీ లేదంటూ లోక్సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలుమార్లు స్పష్టం చేశారు. అయితే తాజాగా వాటి ముద్రణను క్రమక్రమంగా తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పన్నుల ఎగవేతకు, అక్రమ ఆస్తులు దాచిపెట్టేందుకు 2000 రూపాయల నోట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని అరికట్టేందుకు కేంద్రం 2000 రూపాయల నోట్ల ముద్రను నిలిపివేసేందుకు సిద్ధమైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు పెద్ద నోట్లను రద్దు చేసి ఇతర పార్టీలకు ఎన్నికల సమయంలో నోట్లు దొరకకుండా చేసిందనే విమర్శలు కేంద్రంపై ఉన్నాయి. ముఖ్యంగా అమిత్ షాకు చెందిన బ్యాంకుల్లోనే భారీగా పాత పెద్ద నోట్లు జమ అయ్యాయని, బీజేపీ నేతలకు నోట్ల రద్దుపై ముందుగానే సమాచారం ఉందని, అలా వచ్చిన సొమ్ముతోనే యూపీలో బీజేపీ ఘన విజయం సాధించిందని అప్పట్లో విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఇప్పుడు 2000 రూపాయల నోట్ల రద్దు వెనక కూడా రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఎన్నికల ఏడాది కాబట్టి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకే నోట్ల ముద్రను నిలిపివేసి వారిని ఇబ్బందులు పెట్టదలుచుకుందని విమర్శలు వినిపిస్తున్నాయి.